తిరుమలలో చిక్కిన చిరుత, చిన్నారిపై దాడి చేసిన పులిని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు. నేడు ఈవో జిల్లా కలెక్టర్, ఎస్పీతో టీటీడీ చైర్మన్ సమావేశం. చిరుతల దాడి ఘటనలతో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష. జమ్మూ కాశ్మీర్లో ముందస్తు 15 ఆగస్టు వేడుకలు, దోదాలో భారీ తిరంగా ర్యాలీ. గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ షర్మిల, వైఎస్ఆర్తో గద్దర్కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న వైఎస్ఆర్టీపీ నేత. పాఠశాల విద్యలో ఏఐ టెక్నాలజీతో పక్కాగా వివరాలు, స్కూళ్లలో 68 నుంచి 99% పెరిగిన హాజరు. గ్రామ పంచాయతీల్లో నిలిచిపోనున్న ఆన్లైన్ పేమెంట్స్ ఏపీలో రేపటి నుంచి అందుబాటులోకి చెల్లింపులు. రియాలిటీ చూపించడమే నా లక్ష్యం, వ్యూహం చిత్రంపై డైరెక్టర్ ఆర్జీవి క్లారిటీ. నేడు గాంధీభవన్లో టీపీసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశం, సాయంత్రం 4 గంటలకు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధర్ అధ్యక్షతన నేతల భేటీ. తెలంగాణలో భారీగా విద్యుత్ డిమాండ్, ఈ నెల 11న 13,000 మెగావాట్లకు పైగా వినియోగం. ఆగస్టు 15 సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఆఫర్, 60 ఏళ్లకు పైబడ్డ వృద్ధులకు టికెట్పై 50% రాయితీ. హైదరాబాద్లో 75 రూపాయలకే T24 టికెట్. రైల్వే స్టేషన్ను తలపిస్తున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్, విదేశాల్లో చదువుల కోసం క్యూ కడుతున్న యువత. అల్లూరు జిల్లా పాములేరు వాగులో దిగి ఇద్దరు మృతి, రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి మృతదేహాల తరలింపు. మోగజీవుల పట్ల అంతులేని మమకారం, మహబూబ్నగర్ జిల్లా కౌకుంతలో లేక దూడకు డోలాహరణం. ఆసిఫాబాద్లో రేఖా నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లోకి చేరికలు, కేసీఆర్తో అభివృద్ధి సాధ్యమన్న ఎమ్మెల్యే. ఘనంగా అన్నమయ్య 614వ జయంతోత్సవం, నెల్లూరు పీవీఆర్ కళ్యాణ మండపంలో ఆకట్టుకున్న నృత్య కచేరి. శ్రీకాకుళం ఓపీఎస్లో మెగా రక్తదాన శిబిరం, ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు. 84 కోట్లతో ఫించా డ్యామ్ ఆధునీకరణ పనులు, అధికారులతో కలిసి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే మేడా మల్లికార్జునారెడ్డి. కొంతమంది బీజేపీతో కలిసిపోవాలని చెప్పారు, కాషాయ పార్టీతో ఎప్పటికీ పొత్తు ఉండదన్న శరద్ పవార్. 15 ఆగస్టుకు ముస్తాబవుతున్న ఢిల్లీ, త్రివర్ణ పతాక రంగులో మెరిసిపోతున్న పాలనా భవనాలు. హిమాచల్ ప్రదేశ్లో వరదల భీభత్సం, ప్రవాహంలో కొట్టుకుపోయిన గేదెలు, వాహనాలు. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో భారీగా బలగాల మోహరింపు, యుద్ధ విమానాలు సైతం తరలించిన రక్షణ శాఖ. ఉత్తరాది రాష్ట్రాలకు మళ్లీ వానగండం, పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండి. ముంబై తానే హాస్పిటల్లో ఘోర విషాదం, 24 గంటల్లో 18 మంది రోగులు మృతి, దర్యాప్తు చేస్తున్న అధికారులు.